హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెజ్ లవర్స్ కావచ్చు, నాన్ వెజ్ లవర్స్ కావచ్చు, ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే అందరూ ఒకటే చెప్పేస్తారు, బిర్యానీ. సో ఇప్పుడు మనం నాన్ వెజ్ బిర్యానీ చేయబోతున్నాం. దగ్గరగా ఒక అర్ధ కేజీ చికెన్ తీసుకొని 1 స్పూన్ మిరప్పొడి, 1/4 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు మరీ ఎక్కువ వేసినా పులుపుగా ఉంటుంది, బాగుండదు. అన్నీ నీట్గా మిక్స్ చేసి 1 గంట సేపు దీనిని ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈలోపుగా 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని కడిగి 1/2 గంట నుంచి 1 గంట లోపల నానబెట్టాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ వేయించకుండా రా మెటీరియల్స్ మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని బిర్యానీ మసాలా లాగా యూస్ చేస్తున్నాం. వేయించి వాడటం వల్ల స్మెల్ ఎఫెక్ట్ పోతుంది. వేయించకుండా వేసామంటే ఫైన్, పర్ఫెక్ట్గా వస్తుంది. 3 స్పూన్ల బిర్యానీ మసాలా మ్యారినేట్ చేసిన చికెన్లో కలిపి వేసి నీట్గా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు 1 గరిటెడు నూనె కూడా వేసి మిక్స్ చేయాలి. 1 కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా గ్రీస్ చేసి మ్యారినేట్ చేసి పెట్టి ఉంచిన చికెన్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి సర్ది పెట్టాలి. దీనిపైన మనం నానబెట్టి ఉంచిన బియ్యాన్ని 70% కుక్ చేసి ఇందులో నీళ్లు స్ట్రైనర్లో వంచేసి సుమారుగా ఉడికిన ఈ అన్నాన్ని ఈ చికెన్ పైన మొత్తంగా చల్లుతూ ఉన్నట్టుగా స్ప్రెడ్ చేయాలి. పొరపాటున కూడా దాన్ని ఒత్తి పెట్టకూడదు. ప్రెస్ చేసి పెట్టామంటే అన్నం మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి జస్ట్ అలా పువ్వుల్లా చల్లి పెట్టాలి. దీనిపైన అవకాశం ఉంటే సాఫ్రాన్ మిల్క్ కానీ లేదంటే ఫుడ్ కలర్ని నీళ్ళల్లో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. బెస్ట్ అంటే మసాలాలోనే కొద్దిగా నీరు కలిపి ఇక్కడ వేస్తున్నాను. దీన్ని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తరువాత ఖచ్చితంగా 20 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలి. దెన్ పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీనిపైన వేయించిన ఆనియన్ కొద్దిగా స్ప్రింకిల్ చేసి 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టేయాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ పైన, 20 నిమిషాలు సిమ్లో ఉంచాలి. ఫైనల్లీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఓపెన్ చేస్తే ఇలా ఉంది. మా ఇంట్లో తిన్నవాళ్ళు సూపర్గా ఉందని చెప్పారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నచ్చితే నాకు 1 కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching.